మెదక్ జిల్లా నరసాపూర్లో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని ఆదేశాల మేరకు మున్సిపాలిటీ పరిధిలోని పలు ప్రధాన వీధుల వద్ద వాహనాలు తనిఖీలు చేస్తూ బ్రీతింగ్ నిర్వహించారు. మద్యం సేవించి వాహనాలు నడపకూడదని వాహనదారులకు అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల కలిగే అనర్ధాలను వాహనదారులకు వివరించారు. మద్యం సేవించి వాహనాలు నడిపి వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హెల్మెట్ పెట్టుకోవాలని చెప్తున్నాము. మళ్ళీ ఇన్సూరెన్స్ ఇవన్నీ అన్నీ అప్ టు డేట్ పెట్టుకొని బండ్ల మీద నడపాలని చెప్తున్నాము. కాబట్టి జనాలకు అవగాహన కల్పిస్తున్నాము. నడపొద్దు, నడిపే చాలా డేంజర్. అందుకే ఇది పెనాల్టీలు బాగా పడతాయి. డ్రంక్ అండ్ డ్రైవ్లో కోర్టుకు పోవాల్సి వస్తుంది. లాస్ట్కు వచ్చిన ఆల్కహాల్ ఎంత వస్తుందో దాని ప్రకారం పర్సంటేజ్ ప్రకారము వాళ్ళకి కోర్టులో శిక్ష కూడా పడవచ్చు. ఒకటి రెండు రోజులు లేదా ఫైన్ పడవచ్చు.